ప్రముఖ రచయిత్రి లక్కరాజు నిర్మల రచించిన ఆత్మీయ రత్నాలు పుస్తకాన్ని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్రెడ్డి రచయిత్రి లక్కరాజు నిర్మలతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవులు రచయితలు పుస్తకాలు రాసి ఎన్నో తెలియని విషయాలను తెలియజేస్తున్నారని అన్నారు. ఈ నెలాఖరు నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26-28 తేదీలో, జులై 1-4 తేదీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందించనున్నారు. అంబేద్కర్ నగర్ పీవీ మార్గ్ లో 330, జీవైఆర్ కాంపౌండ్ లో 180, పొట్టి శ్రీరాములు నగర్ లో 162, గొల్ల కుర్మయ్య కాలనీలో 10 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను జేహెచ్ఎంసీ దశల వారీగా లబ్దిదారులకు అందించనుంది. సైదాబాద్ డివిజన్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. నాలాలో పూడికతీత తీయండి, హైదరాబాద్ను రక్షించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి వెంటనే నాల డ్రైనేజ్లో ఉన్న పూడికతీత క్లీన్ చేయాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ ఆళ్ళె భాస్కర్, భాగ్యనగర్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పెడెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈడు జనార్దన్ యాదవ్ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ళె భాస్కర్ జనార్దన్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బర్కస్ డివిజన్ అధ్యక్షులు ఈదు లక్ష్మణ్ యాదవ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఈదు పశుపతినాథ్, మిట్టు ముదిరాజులు పాల్గొన్నారు. చల్లపల్లి డివిజన్లో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్లను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అందజేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చల్లపల్లి డివిజన్ కు సంబంధించిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 3 లబ్ధిదారులకు 139 రూపాయల విలువ చేసే చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో చెల్లపల్లి డివిజన్ ఇన్ఛార్జ్ బాలరెడ్డి, విద్యాసాగర్, కనకరాజు గౌడ్, ప్రభు, శ్రీకాంత్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, బాను పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సీతక్క తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న ఏఐసీసీ నాయకుడు నాగలూరి కృష్ణ కుమార్ గౌడ్ హాస్పిటల్కు వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముందు జరుగుతున్న ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు సీతక్క తల్లి ఆరోగ్యం గురించి సమాచారం అందడంతో వెంటనే ఆయన ఎమ్మెల్యేను కలిశారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా సెక్రటరీగా నియమితులైన ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్కు చెందిన అనిల్ కుమార్ను బీజేపీ కార్పొరేటర్ సుప్రియ సన్మానించారు. తమ డివిజన్కు చెందిన బీజేవైఎం నేత జిల్లా సెక్రటరీగా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ అన్నారు. అనిల్ కుమార్ రాజకీయంగా మరింత ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బద్రీనారాయణ, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడ్డం నవీన్, సురేష్, కంచి, అజయ్, గిరి, సంతోష్ పాల్గొన్నారు. నగరంలో లాక్డౌన్ విధించిన తర్వాత చాలా కుటుంబాలు రోడ్డు మీదకొచ్చాయి. ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దీంతో బ్యాంకులో నుంచి తీసుకున్న లోన్ కట్టడానికి కూడా నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితిపై క్యాబ్ డ్రైవర్ల నగర అధ్యక్షుడు సలాహుద్దీన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగర లాక్డౌన్ విధించిన దాని తర్వాత చిరు వ్యాపారులు కావచ్చు, రోడ్లపై జీవించేవారు కావచ్చు, ఇలా చాలా రకాలుగా వారి చిరు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మాత్రం లాక్డౌన్ కారణంగా క్యాబ్ డ్రైవర్లకు మినహాయింపు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ క్యాబ్లు బుక్ అవ్వకుండా వారికి, అంటే వాళ్ళ క్యాబ్లు నడవకుండా, రోడ్లపై ప్రజలు బయటికి రాకుండా, వారి క్యాబ్లు నడవకుండా, వారికి బుకింగ్స్ రాలేక వారంతా కూడా దీనస్థితిలో పోయినటువంటి పరిస్థితి. అయితే వీరికి ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి, అదేవిధంగా వీరి కుటుంబాలను కూడా పోషించుకోలేనటువంటి పరిస్థితి వీరికంతా కూడా ఎదురైంది. అయితే క్యాబ్లకు సంబంధించి, క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి అంతా కూడా వీరి పరిస్థితి ఏ విధంగా ఉంది, వీళ్ళకి సంబంధించి ఏ కష్టాలు ఎదుర్కొంటున్నారనే దానిపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా నగర అధ్యక్షుడు సలావుద్దీన్ గారు, ప్రస్తుతం క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు. అసలు కష్టాలు ఏ విధంగా ఎదుర్కొంటారు, ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి హామీలు వస్తున్నాయి, మీ పరిస్థితి ఎలా ఉందో దానిపై అడిగి ప్రయత్నం చేద్దాం.
సార్ చెప్పండి, లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం కూడా కొన్ని ట్యాక్సీలకు కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ఈ బుకింగ్స్ రాలేక లేకపోతే మీరు ఈఎంఐలు కట్టుకోలేక అసలు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? చాలా వరకు కూడా వాహనాలన్నీ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి బ్యాంకు లోన్ ఏవైతే ఉంటే వాళ్ళందరూ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? హైదరాబాద్లో ఓలా ఊబర్కి నమ్ముకొని దగ్గర దగ్గర 125,000 మంది డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు బతుకుతున్న పరిస్థితి. గత సంవత్సరం నుంచి ఫస్ట్ వే లాక్డౌన్ కానివ్వండి, సెకండ్ వే కానివ్వండి, ఇందులో కేవలం ఇప్పటి వరకు ఒక 30-40 వేల వాహనాలు మాత్రమే రోడ్ ఎక్కడం జరిగింది. అందులో సగం కంటే ఎక్కువ అంటే 60% వాహనాలు ఫైనాన్సర్లే లాక్కోవడం జరిగింది. ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, ఫస్ట్సారి కేంద్ర ప్రభుత్వం కొద్ది గొప్ప మారిటోరియం రీస్ట్రక్చర్ ఫైనాన్స్ అన్నది కొద్ది గొప్ప, అది పాయింట్ పర్సన్ చాలామంది డ్రైవర్లకైతే లబ్ధి జరగలేదు, కానీ కొద్దిమంది డ్రైవర్లకు మాత్రం లబ్ధి జరిగింది. కానీ ఈసారి మనం చూసుకుంటే ఎలాంటిది లబ్ధి జరగలేదు, కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ట్యాక్స్ వేవ్ చేసింది, కార్నల్ క్వార్టర్లీ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి కేంద్ర ప్రభుత్వం కరుణ చూపెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కరుణించలేదు. ఈ రెండింటి మధ్యలో ఈసారి డ్రైవర్లు రోడ్ ఎక్కగానే ఎక్కడికక్కడ ఫైనాన్సర్లు దాడి చేసి ప్యాసింజర్లు ఉన్నా కూడా గుంజుకొని ఘోరంగా క్యాబ్లు గుంజుకోవడం జరుగుతుంది. మహిళా డ్రైవర్ అని కూడా చూడకుండా ఫైనాన్సర్ల తీరు చాలా బాధాకరం. ఒక మహిళ లక్ష్మి అనే మహిళ ఉమెన్ క్యాబ్ డ్రైవర్, ఆమె ఊబర్లో నడుపుతుంది. 3 నెలల ఈఎంఐ బాకీ ఉండడం వల్ల ఆమెకి బెదిరించి కారు గుంజుకోపోతామనడం ఫైనాన్సర్ల దారి. ఈ దాడి రోడ్లపైన చాలా ఘోరంగా అయింది, దీనిపైన కఠిన చర్య తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఫైనాన్సర్లు ఒక జాగల నుంచి ఇంకో జాగల, ఇది ఒక పెద్ద మూట జరుగుతుంది. అంటే ఒక ఫైనాన్సర్ ఇంకొక ఫైనాన్స్ అంటే ఏజెంట్స్ ఉంటారు వీళ్ళు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి వాహనాలు డ్రైవింగ్ అనేది మీరు క్యాబ్ నడిపిస్తున్నారు, మీకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి లాక్డౌన్లో? నేను ఇప్పుడు ఒక 21 ఇయర్స్ నుంచి నేను డ్రైవింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పదలుచుకుంటే ముఖ్యంగా ఈ లాక్డౌన్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందులన్నీ ప్రభుత్వం గమనించి డ్రైవర్లన్నీ గుర్తించి మాకు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆల్ డిపార్ట్మెంట్స్లో, ఇప్పుడున్న డిపార్ట్మెంట్లలో దగ్గర దగ్గర కొన్ని 100 వెహికల్స్ రన్ అవుతున్నాయి, వాటి మీద మీరు కొద్దిగా ఫోకస్ పెట్టాలని చెప్పేసి మీకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. విషయం ఏంటంటే ఆఫీసర్లు మేము పెట్టుకున్న ప్లేస్లలో వెహికల్ తీసేసి ఆఫీసర్లు దౌర్జన్యంగా వెహికల్ పెట్టుకొని రన్ చేస్తున్నారు, ఇది 100% నిజం. ఇది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేసినాం, కానీ కుదరలేదు. అయినా కూడా కింది స్థాయి ఆఫీసర్లకు మేము చెప్పుకుంటే కూడా, కమిషనర్, డైరెక్టర్, చైర్మన్లకు చెప్పుకుంటే కూడా మేము దీని మీద మేము ఫోకస్ పెట్టినాం, మీకు నష్టం జరగకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మా బాధలు ఇలానే ఉన్నాయి. ఇది ఈ విధంగా ఉండగా ఈ లాక్డౌన్, ఈ కరోనా ఎఫెక్ట్లో మేము ఇబ్బందుల పాలయ్యి పిల్లల్ని పోషించుకోలేక మేము చాలా రకరకాల కష్టాలు పడుతున్నాం. ఈ పరిస్థితి మొత్తం కూడా క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి అంతా కూడా దయనీయంగా మారిందనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు వారి గమ్యస్థానం వెళ్ళాలన్నా వీరే దిక్కు అనేది కూడా అందరికీ తెలిసింది. ఎందుకంటే వీరికి ఎక్కడున్నా సరే కాలు కేవలం ఫోన్ ద్వారా కూడా, వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫోన్ ద్వారా కూడా మనం బుకింగ్ చేసుకొని మన గమ్యస్థానాలు ఏ రాత్రి అయినా సరే ఏ టైంలో అయినా సరే గమ్యస్థానానికి చేరాలంటే వీరే దిక్కుగా కూడా ప్రజలందరూ కూడా అనుకునేది అయితే. సో ఈ విధంగా కూడా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వాలు, అంటే గతంలో ఇచ్చినటువంటి ఫస్ట్ లాక్డౌన్ ఏదైతే ఉంటుందో లాక్డౌన్లో కేంద్రము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు అయితే సహకరించడం జరిగింది. ఏదైతే పన్నులు కావచ్చు దానికి సంబంధించి కూడా కొంతవరకు కూడా మినహాయింపించారు. సో అదేవిధంగా కూడా సెకండ్ లాక్డౌన్లో కూడా మాకు కొంతవరకు సపోర్ట్ చేస్తే మా పరిస్థితి అయితే ఇంకా కొంచెం ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైతే మా కుటుంబాలకు సంబంధించి మా బతుకు బండి నడవాలంటే మేము నడిపించే బండి మాకు నడుస్తేనే మా బతుకు బండి నడుస్తుంది అనేది కూడా వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా కూడా రోడ్లపై జీవించే వారు, చిరు వ్యాపారం నుంచి కూడా ఉన్నటువంటి వీళ్ళంతా పరిస్థితి అంతా కూడా పూర్తిగా కూడా మారిపోయింది అనేది, లాక్డౌన్ కారణంగా కూడా పూర్తిగా మారిపోయింది అనేది కూడా తెలుసు. సో ఏదేమైనా మొత్తం కూడా ప్రభుత్వాలు ఈ క్యాబ్ డ్రైవర్లపై దృష్టి పెట్టి వీరికి సంబంధించి శాఖలు ఏవైతే ఉంటాయో ఆ ఫైనాన్షియల్ లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకులకు కొన్ని నోటీసులు ఇవ్వాలి. అదేవిధంగా వీరు ఏదైతే డిమాండ్లు ఏవైతే కొంతవరకు ఉన్న చిన్న చిన్న డిమాండ్లు ఏవైతేనే అవన్నీ కూడా డిమాండ్లన్నీ కూడా తీర్చాలనేది కూడా వీరు చెప్పడం జరుగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా మేము ముందస్తు ఏవైతే ఉంటాయో ముందుగా కూడా చాలా ప్రణాళికలు కూడా ముందస్తు చేసుకొని కూడా మేము ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చి మరీ మేము ధర్నాలు కూడా చేపడతాం అనేది కూడా క్యాబ్ డ్రైవర్లంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ముల్లితో శ్రీకాంత్, హైదరాబాద్.
నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. జయ దశరథ ప్రాజెక్టు పేరుతో ఈ ముఠా నకిలీ పత్రాలను సృష్టించి భూములు విక్రయించి మోసాలకు పాల్పడుతుందని సిపి సజ్జనార్ చెప్పారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి మోసం చేయడంలో ముఠా దిట్ట అని సిపి వివరించారు. గొల్లూరు గ్రామంలో నకిలీ పత్రాలతో 40 ఎకరాల భూమిని ముఠా విక్రయించినట్లు పేర్కొన్నారు. డబ్బు తీసుకుని అగ్రిమెంట్ చేయకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సిపి సత్యనారాయణ వెల్లడించారు. నిందితుల నుంచి 264 నకిలీ డాక్యుమెంట్లు, మహబూబ్ నగర్ ఎంఆర్ఓ ఆర్డీఓ పేరుతో 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్ 51 పట్టాదారు పాస్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 8.5 కోటి రూపాయలు ఆయన దగ్గర నుంచి అడ్వాన్స్ గా తీసుకోవడం జరిగింది. ఈ ఆదినారాయణ మూర్తి ఆమె అసోసియేట్స్ కలిసి ఒక జయ దశరథి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఈ ఒక ఇలాంటి భూమి అమ్మడము చేయడం జరుగుతుంది. కంప్లైంట్ డబ్బులు ఇచ్చిన తర్వాత చాలా రోజు ఇది అగ్రిమెంట్ కావాలని చెప్పి ఆయన అమలు పడితే ఒకరోజు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయిందని చెప్పి ఒక డాక్యుమెంట్ ఆయన పంపడం జరిగింది. అది ఈ ఒక వ్యవహారం అంతా జూన్ నెలలో 2019లో జరిగింది. తర్వాత ఈయన చాలా ఎంబడి పడినారు, పేపర్స్ ఇవ్వాలని చెప్పి చాలా పర్సూ చేసిన తర్వాత వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కతల శనీశ్వర ఆలయంలో జరిగిన చోరీ కేసును 2 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. మహమ్మద్ మారుఫ్ ఆలీ, మహమ్మద్ కుద్దూస్, మహమ్మద్ ఖలీల్ల నుంచి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితం దుండగులు దేవాలయంలోని ఆంజనేయ స్వామి తొడుగు, 2 కేచీలు, 2 వెండి కిరీటాలు, 3 ముత్యాల హారాలు, 4 వెండి అభిషేకం చెంబులు, 5 వెండి అగరబత్తుల స్టాండ్లు, 6 వెండి గిలాసులు, 7 అంశ ముఖాలు, 8 వెండి చక్రాలు, 9 వెండి తీర్థం పాత్రలు ఉద్దరిని ఎత్తికెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ చెప్పారు. 48 గంటల్లోనే కేసును ఛేదించిన సీఐ వెంకటేశం, ఎస్ఐ శేఖర్ గౌడ్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివర్డ్ లో అందించారు. వెనక నుంచి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి దేవునికి సంబంధించినటువంటి కిరీటాలు, ఆభరణాలు, అక్కడ ఉన్నటువంటి మనకు పవిత్రంగా అనుకునేటువంటి వస్తువులన్నీ కూడా దొంగతనం చేసుకుని పోయిందని మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద మోమిన్పేట వాళ్ళు కేసు రిజిస్టర్ జరిగింది. అయితే వాళ్ళు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోన ఇన్స్పెక్టర్ మోమిన్పేట్, ఎస్ఐ మోమిన్పేట్ వాళ్ళ సిబ్బందితో కలిసి చాలా హార్డ్ వర్క్ చేసి 48 గంటల లోపలే దీనికి సంబంధించిన నేరస్తులు ఎవరని కనుక్కొని వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి టెంపుల్లో దొంగతనమైనటువంటి ప్రతి వస్తువును కూడా ఉన్నది ఉన్నట్లుగా రికవర్ చేయడం జరిగింది. అందులో మారుఫ్ అని ఒక నేరస్తుడు ఉన్నాడు. అతను మనం రికార్డు వెరిఫై చేస్తే 2010లోన కామారెడ్డి దేవన్పల్లి ఒక విలేజ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతని మీద ఒక కేసు పెట్టి పంపించడం జరిగింది. అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. కూకట్పల్లి పరిధిలోని అల్వాల్ హిల్స్ రోడ్ నంబర్ 18లో సొసైటీ పెద్దలు, స్థానిక జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఓ సునకం చెట్టు పక్కన చనిపోయి 2 రోజులు గడిచినా ఒక్కరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఓవైపు కరోనా, మరోవైపు వర్షాకాలంలో అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సునకం నుంచి దుర్గంధం వస్తోందని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ కొంతకాలంగా సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. వేధింపులకు గురైన కొందరు తారలు మీటూ ఉద్యమంతో బయటకు వచ్చి తమ సమస్యలను బయటపెట్టారు. తాజాగా మలయాళ నటి రేవతి సంపత్ నోరు విప్పారు.
తనని వేధించిన 14 మంది పేరును ఫోటోలతో సహా ఫేస్బుక్ వేదికగా బయటపెట్టారు. ఇందులో పాపులర్ ఆర్టిస్ట్ సిద్దిక్, దర్శకుడు రాజేష్ టచ్ రివర్, ఓ డాక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారని వెల్లడించింది. ఈ మోసగాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆమె అందులో పేర్కొన్నారు. సినిమాలో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో తాను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయనని రేవతి తెలిపారు. వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆది సాయి కుమార్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇటీవల వరుసగా 2 సినిమాల ప్రకటన చేసిన ఆది తాజాగా నాటకం ఫేమ్ కళ్యాణ్ జీ గోగుణ దర్శకత్వంలో చిత్రం చేసేందుకు ఓకే చెప్పారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రను పోషించనున్నట్లుగా నిర్మాత తెలిపారు. ఇక విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు. నటి అంజలి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ మార్కును బీట్ చేసింది. అంతేకాకుండా 2 మిలియన్ మార్కును అతి చేరువలో ఉంది. టాప్ హీరోల సరసన నటించిన అంజలి అందరి హీరోల ఫ్యాన్స్ కు పరిచయమే. ఆ కారణంగానే ఆమెకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం అంజలికి ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్ బీట్ చేయగా సమంతకు 8.8 మిలియన్లు, శృతి హాసన్ కు 7.8 మిలియన్లు, త్రిషకు 5.3 మిలియన్లు, తమన్నాకు 5 మిలియన్లు, అన్సికాకు 5 మిలియన్లు, కాజల్ అగర్వాల్ కు 4.8 మిలియన్లు, కీర్తి సురేష్ కు 3.9 మిలియన్ల చొప్పున ఫాలోవర్స్ ఉన్నారు. కరోనా బారినపడి కోలుకుంటున్న దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ను 2 రోజుల క్రితమే కోవిడ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి షిఫ్ట్ చేశారు. అంతలోనే ఆయన ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది. గురువారం రాత్రి ఒక్కసారిగా ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీంతో పాటు జ్వరం కూడా రావడంతో ఆరోగ్యం మరింత దిగజారిందని వెల్లడించారు.